అభివృద్ధిలో ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని నూతన సంవత్సరం నుండి విశాఖ రాజధానిగా పాలన సాగుతుందని మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు శ్రీకాకుళంలో పవన్ కళ్యాణ్ యువశక్తి సభ పెట్టడంలో అర్థం లేదని అంటున్న మంత్రి సిదిరి అప్పలరాజుతో మా విశాఖ ప్రతినిధి ఎంఏ రాజు ఫేస్ టు ఫేస్ డాక్టర్గా ప్రస్థానం ప్రారంభించిన సీదిరపప్పలరాజు గారు శాసనసభకు వెళ్ళి అటు నుంచి అధిష్టానం అండతో ఏకంగా మినిస్టర్గా అడుగుపెట్టారు అయితే అడుగుపెట్టిన అనతి కాలంలోనే ఆయనపై వస్తున్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది నిజానికి పలాస నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఆయనలో మాట్లాడడానికి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఏదైతే మీరు మినిస్టర్గా వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు వరకు ఒక గ్రూపు రాజకీయాలు కానీ లేకపోతే లోకల్గా మీకు వస్తున్న ఏవైతే మావోయిస్టులకు సంబంధించి లెటర్లు కానీ ఇవన్నీ ఎందుకని అంత గందరగోళం జరుగుతుంది పలాస నియోజకవర్గానికి గందరగోళం ఏం లేదండి ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఎదుగుతుండే క్రమంలో మన మన పైన వచ్చేటటువంటి రకరకాల ముందరకాలకు కాలకు బంధాలు అంటారు కదా అలాంటివే తప్ప బట్ ఇలాంటివన్నిటిని కూడాను మనం క్రాస్ చేసుకునే జీవితంలో ముందుకు వెళ్ళాలి వెళ్తున్నాం వెళ్తాం మా లక్ష్యాన్ని చేరుకుంటాం ఆ ఇబ్బంది ఏం లేదు మా దగ్గర ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఏం లేవు మీడియాలో రకరకాలుగా వార్తలు రాస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ లేఖలో చూస్తే రకరకాల పేర్లు ఉంటాయి బట్ ఓన్లీ ఒక అప్పలరాజు పేరే హైలైట్ చేస్తూ ఉంటారు ఎల్లో మీడియా వాళ్ళు మొన్న ఏదో రివ్యూ పెడితే నాకు ముచ్చమట్లు పట్టించారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా ఎల్లో మీడియా వాళ్ళు రాసినారు ఉందా అందులో ఏదైనా వాస్తవం ఉందా డాక్టర్ అప్పలరాజు అనేటటువంటి వ్యక్తి ప్రభుత్వ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీని బలంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే గుడ్డిగా మేము ముందుకెళ్తాం కాబట్టి మమ్మల్ని వెనక్కి లాగాలని మా ప్రతిష్ఠ తగ్గించాలని లేకపోతే మా ముందర కాలకి బంధాలు వేయాలని మీడియా పరంగా జరిగేటటువంటి రకరకాల ఇబ్బందులు తప్ప ఇలాంటి అన్నిటినీ చూసి వీటన్నిటిని దాటుకొని ఇక్కడ మీ ముందు నేను నిలబడతా నిలబడి ఉన్నాను అవేవి మా పైన ఎలాంటి ప్రభావితం చేయలేవు చూపించలేవు అని నేనైతే భావిస్తా ఉన్నాను సార్ విశాఖ శ్రీకాకుళం అనగానే ఉత్తరాంధ్ర అనగానే కానీ ప్రధానంగా గుర్తుకొచ్చేది వెనుకబడిన జిల్లాలు అయితే శ్రీకాకుళం అత్యంత వెనుకబడిన జిల్లా దాంతోపాటు వలసలు ఎక్కువగా ఉన్న జిల్లా దీనికి సంబంధించి వలసలు పెరుగుతున్నాయి యువతకు అక్కడ చైతన్యం లేదు అదేవిధంగా భరోసా లేదు దాంతోనే ఇతర రాష్ట్రాలకు దేశాలకు వెళ్ళిపోతున్నారు దానికోసం జనవరి పన్నెండు నేను ఒక సభ పెట్టబోతున్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు దాంట్లో యువతకు చైతన్యం కలిగిస్తున్నారు అంటే ఈ సభ వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి పవన్ కళ్యాణ్ సభ పెడుతున్నారు అన్నటువంటిది ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఆలోచించుకోవాలి ఈ శ్రీకాకుళం జిల్లా గురించి తీసుకుంటే మనం పారిశ్రామికంగా వెనకబడిందని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని మనందరికీ తెలిసింది బావునపాడు పోర్టు లాంటి దాన్ని మన గురించి మాట్లాడితే ఎప్పుడండి ఇది ప్రపోజల్ ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుండి అనుకుంటున్నటువంటి మాట దాన్ని ఎవరైనా నిజం చేయగలిగారా ఎవరైనా అసలు నిజమైనటువంటి ప్రయత్నం చేశారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు గ్రౌండ్ లెవెల్లో పనిచేసింది మేము ప్రజలను ఒప్పించింది మేము సైట్ ఐడెంటిఫై చేసింది మేము స్టడీ చేయించింది మేము ప్రజలను ఒప్పించింది మేము పరిహారం ఇవ్వబోతున్నది మేము శంకుస్థాపన చేయబోయేది మేము ప్రారంభించబోయేది కూడా మేమే ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి వెనుకబడిన జిల్లాగా చెప్పుకోబడుతున్నామో ఇక్కడ నుంచి ఉన్న మంత్రులు కానీ లేకపోతే అధికారులు కానీ ప్రభుత్వానికి ఇక్కడ ఫ్యాక్టరీలు కానీ లేకపోతే పరిశ్రమలు కానీ ఏర్పాటు చేయడంలో అంత ఫీడ్బ్యాక్ ఇవ్వలేకపోతున్నారు అందుకోసమని ఇక్కడి వరకు ఏ ఒక్క పరిశ్రమ రాలేదు అనేది చెప్తున్నారు మీరు దీని ఏమంటారు పరిశ్రమలు రాలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు మీరు అదాని డేటా సెంటర్ వస్తుంది వస్తుందా లేదా ఇన్ఫోసిస్ క్యాంపస్ వస్తుంది వస్తుందా లేదా అమెజాన్ క్యాంపస్ వస్తుంది వస్తుందా లేదా అనేకమైనటువంటి ఐటీ ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ క్యూ కట్టున్నాయా లేదా అలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ కొత్తగా వచ్చినటువంటి పరిశ్రమలు మొన్ననే ఓపెనింగ్ కూడా చేసినాం మనం టైర్స్ కంపెనీ ఇంకోటి ఇంకోటి అక్రాస్ ది స్టేట్ రేపొద్దున్న భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ కాబోతుంది అవుతుందా లేదు బావనపాడు పోర్టు కట్టబోతూ ఉన్నాం జరుగుతుందా లేదు హార్బర్లు కట్టించిపోతా ఉన్నాం ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వాళ్ళు చెప్పడానికి వంద చెప్తారు చంద్రబాబు హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు ఇక్కడ చెప్పానండి అవన్నీ చంద్రబాబు చెప్తే వినే పరిస్థితిలోనూ నమ్మే పరిస్థితిలో కూడా ప్రజలు లేరు ఆ స్థాయి దాటిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి మంచి ఏంటన్నటువంటిది ప్రజలందరూ కూడా ఖచ్చితంగా రీచ్ అవుతుందని నేనైతే భావిస్తాను విశాఖ రాజధానిగా ఎప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక వరంగా అందించబోతున్నారు ఎప్పట్లోకి వచ్చే అవకాశం ఉంది ఇది అంతే ఇది కొద్దిగా కష్టమైనటువంటి ప్రశ్న కానీ నేను అనుకోవడం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి పరిపాలిస్తారని నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను థ్యాంక్ యూ దానికి ఏదైతే విశాఖ కేంద్రంగా విశాఖ రాజధాని కూడా ఏర్పాటుకైతే మరికొద్ది రోజుల్లో జరగబోతుందని మాత్రం చెప్తున్నాను అది కాకుండా ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో పన్నెండో తారీఖు ఏదైతే యువశక్తి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాయి ఇవంతా కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా పార్టీకి సంబంధించి అజెండాల ప్రకారం మాత్రం ఏర్పాటు చేసుకుంటున్నాం మొత్తానికి ఇది ఏమైనా సరే విశాఖ కానీ విజయనగరం అదే శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కూడా అదే స్థాయిలో ఉండబోతుంది ఆయన చెప్తున్నారు వీడే దాని సుధాకర్తో